స్థానిక 96వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి రెల్లి కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ నరేంద్ర మోడీ మరియు జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాల అనుగుణంగా 96వ వార్డులో వాడవాడలా ప్రజాదరణ పొందుతూ వార్డు అభివృద్ధికి తోడ్పడుతున్న గొర్రె రామునాయుడిని తమ అమూల్యమైన ఓటు ముద్రను కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అభ్యర్థి మన శ్రీ గొర్రె రామునాయుడు గారు. గొర్రె రామునాయుడు గారు గుర్తు కమలం. అందరూ కూడా కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి రామునాయుడిని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకు గెలిపించాలి అంటే అభివృద్ధి నమూనా రాజకీయాలు ఈ ప్రాంతంలో కావాలనుకుంటే, మన ప్రాంతంలో అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వానికి అతీతంగా కావాలి అంటే వ్యక్తిగతంగా కూడా చేయగలిగే ఒక దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి గొర్రె రామునాయుడు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి మన్ననలు పొందిన వ్యక్తి. 24/7 కరెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు 24/7 వాటర్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 2024 కదా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అలాగే 24/7 కరెంట్ వస్తుంది. అలాగే మనందరికీ కూడా 24/7 కార్పొరేటర్ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి అంటే శ్రీ గొల్లు రామునాయుడిని మీరు తప్పకుండా గెలిపించాలి. ఎందుకు గెలిపించాలి అనే విషయం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించింది. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, అలాగే ప్రతి వీధికి రోడ్డు, పైన ఎల్ఈడి లైట్లు, పక్కన కాలువలు, అలాగే స్మార్ట్ సిటీలో భాగంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి సాధ్యం. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గొర్రె రామునాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పౌర ప్రజలందరికీ కూడా వినవించుకున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మనకి అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా? అరాచకం కావాలంటే మిగతా పార్టీలకి మీరు ఓట్లు వేస్తే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ గొర్రె రామునాయుడికి వేయండి. జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశయాలు పుణికిపుచ్చుకొని ఈ ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నాడు. కనుక ఆ విధంగా ఆలోచించండి. మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు వైసీపీ అనేక రకాల అరాచకాలు, దారుణాలు పాల్పడుతుంది. వాళ్ళు చెప్పే ఏ మాట కూడా నిజం కాదు. వాళ్ళు ఎవరినైనా భయపెట్టి ఆపగలిగితే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. జాతీయ పంపిణీ పథకం ద్వారా రైస్ వస్తుంది, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మీకు ఆరోగ్యం అందుతుంది, అలాగే సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్య వస్తుంది. ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని చెప్పి ఇంకొకసారి తెలియజేసుకుంటాం.